కథామృతం వీక్షకులకు నమస్కారం. ఇవాళ్టి కథ పేరు జంతు బలి. మాట ఈట కన్నా పదునైనది, మాట మనసు మీద మీటలా కూడా పనిచేస్తుంది. అహింస గురించి మనసుకు హత్తుకునేలా ఆకట్టుకునేలా అద్భుతంగా చెప్పినటువంటి కథ జంతు బలి. ఒక గ్రామంలో కూచన అని ఒక కుండలు చేసేవాడు ఉన్నాడు. అతడు అమ్మవారికి భక్తుడు, పరమ భక్తుడు. ప్రతిరోజు అమ్మవారికి పూజ చేయందే ఏ పని మొదలుపెట్టాడు. ఒకసారి అమ్మవారికి బలి ఇవ్వాలని ఒక మేకపిల్లను తీసుకొచ్చి సాకుతున్నాడు. ఒక 3-4 నెలలు గడిచేసరికి ఆ మేకపిల్ల బాగా బలిసి ఏపుగా తయారైంది. ఒక 4-5 రోజుల్లో ఆ మేకపిల్లను అమ్మవారికి బలి ఇచ్చేటువంటి కార్యక్రమం ఖరారైంది. ఒకరోజు మధ్యాహ్నం వేళ కూచిన ఇంటి ముందు నుంచి ఒక సన్యాసి వెళ్తూ మంచినీళ్ళ కోసం అక్కడ ఆగాడు. ఆయన కూచనని, అయ్యా కొంచెం దాహం ఇస్తారా అని అడిగాడు. ఆ సమయంలో కూచన తిరిగే సారె మీద కుండలు చేస్తున్నాడు. స్వామి, మీరు లోపలికి వచ్చి ఒక క్షణం కూర్చోండి, నేను మంచినీళ్ళు ఇస్తాను మీకు అని తాను తన పనిలో మునిగిపోయాడు. సన్యాసి కూచన ఇంటి ఆవరణలోకి వచ్చి అక్కడ ఉన్న వేప చెట్టు కింద ఒక దిమ్మ మీద కూర్చున్నాడు. కూర్చొని పరిసరాలు చూస్తుంటే అతని దృష్టి మేకపిల్ల మీద పడింది. మేక చాలా ముద్దుగా ఉంది. మేకలంటే నీకు చాలా ఇష్టమా, ఆ మేకపిల్ల చాలా బాగుంది అన్నాడు సన్యాసి కూచనతో. కూచన సారె తిప్పుతూనే, లేదు స్వామి, అమ్మవారికి బలి ఇవ్వాలని ఇంత పిల్లగా ఉండగా నేను మేకపిల్లని తీసుకొచ్చి సాకుతున్నాను, ఒక 4-5 రోజుల్లో అమ్మవారికి బలిస్తాను అన్నాడు. సారె మీద కుండ తయారు కాగానే దాన్ని కోసి పక్కకు పెట్టి శుభ్రంగా చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న కూజతో మంచినీళ్ళు తీసుకొచ్చి సన్యాసికి ఇచ్చాడు. సన్యాసి కూచన చెప్పినటువంటి ఆ మాటలకు చాలా ఆశ్చర్యంలో మునిగిపోయాడు. మేకపిల్ల వంక చూశాడు. ఆకుల్ని కరకరకర నములుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా తింటున్న ఆ అమాయకపు మేకపిల్ల పాపం ఒక 4 రోజుల్లో బలి ఇస్తారని దానికి తెలియదు. అందుకని దాన్ని వంక చూడంగానే సన్యాసికి జాలి వేసింది. ఆయన కూచిన వంక తిరిగి, అయితే ఆ మేకను అమ్మవారికి బలి ఇస్తారా అన్నాడు. అవును స్వామి, బలి ఇస్తాను. ఎందుకు అన్నాడు సన్యాసి. అదేమిటి స్వామి, అమ్మవారి అనుగ్రహం కోసం, అమ్మవారి ఆనందం కోసం, ఆమె అనుగ్రహం మా మీద ఉండాలని ఆ మేకను బలి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు కూచిన. సన్యాసి మౌనంగా మంచినీళ్ళు తాగి ఆ కూజని ఇట్లా తిప్పి చూశాడు. కూజ చాలా బాగుంది. మంచి నగిషి పనితో లతలు లతలు రకరకాల బొమ్మలు కూజ చుట్టూ ఉండి చక్కగా చేసింది. ఈ కూజ నువ్వే చేసావా అని అడిగాడు. అవును స్వామి, నేనే చేశాను. నేను ఇంట్లో వాడుకుందామని చాలా ఇష్టపడి చాలా అందంగా దాని మీద పొడిమన్ను ఒత్తుకుంటూ నగిషి పని చేస్తూ చాలా అందంగా తయారు చేసుకున్నాను. ఈ కూజ అంటే నీకు చాలా ఇష్టం కదా అన్నాడు. అవును స్వామి, నాకు చాలా ఇష్టం అన్నాడు. సన్యాసి కూచిన వంక ఒకసారి విచిత్రంగా చూసి ఆ కూజను ఎత్తి పట్టుకొని బలంగా నేలకేసి విసిరి కొట్టాడు. కూజ కింద పడి ముక్కలు ముక్కలైంది. కూచిన స్థానువులా నిలబడిపోయాడు. ఆశ్చర్యపోయాడు, నోట మాట రాలేదు. కాసేపటికి తేరుకొని, ఏమిటా పిచ్చి పని, ఎందుకు ఆ కూజ పగలగొట్టావు అంటూ సన్యాసి మీద కేకలేశాడు. సన్యాసి మారు మాట్లాడకుండా వంగి ఒక్కొక్క ముక్కను ఏరుకొని ఆ ముక్కలన్నింటినీ జమ చేసి వాటిని తీసుకొచ్చి దోసిలి పట్టమని కూచనకు సంజ్ఞ చేసి కూచిన దోసిట్లో ఆ ముక్కలను పోశాడు. కూచన
కోపం తారస్థాయికి అందుకుంది. ఆ ముక్కలు విసిరి నేల మీద కొడుతూ, ఏమిటి పిచ్చి పని, అందమైన నా పూజను పగలగొట్టడం కాకుండా పిచ్చివాడిలాగా ఆ ముక్కలన్నీ ఏరి నా దోసిట్లో పోస్తున్నావా, ఏంటి పిచ్చి పని అని చాలా నిప్పులు తొక్కిన మనిషిలాగా సన్యాసి మీద విరుచుకుపడ్డాడు. సన్యాసి తన చిరునవ్వు ఏమాత్రం జరగకుండా, నీకోసమే, నీ ఆనందం కోసం, నువ్వు సంతోషంగా ఉంటావని, నువ్వు ఆనందపడతావని, నీకు ఎంతో ఇష్టమైనటువంటి ఆ కూజను పగలగొట్టి ఆ ముక్కల్ని నీ దోసిట్లో పోస్తున్నా, ఏమిటి నా కూజను పగలగొట్టి నా దోసిట్లో పోస్తే నాకు ఆనందం కలుగుతుందా, ఎవరు చెప్పాడు నీకు అట్లా? చూడనాయన, నీకు ఒక న్యాయము, అమ్మవారికి ఒక న్యాయము ఉంటుందా? నువ్వు ఎంతో అందంగా తయారు చేసుకున్నటువంటి ఈ కూజ నీకు ఎంత ఇష్టమో అమ్మవారికి కూడా అంతే కదా. మేక అమ్మవారి సృష్టి, ఆమె ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న అందమైన అద్భుతమైన తన సృష్టిని, ఆ మేకను ఆమె ముందే బలి కొట్టి ఆమెకు అర్పిస్తే ఆమెకు ఎంత కోపం రావాలి? మేక పిల్లను బలిస్తే అమ్మవారు అనుగ్రహిస్తారని, ఆనందపడతారని, మీరు కోరుకున్న వరాలు ఇస్తారని ఎవరు చెప్పారు? కూచన సన్యాసి అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆశ్చర్యము, ఆగ్రహము, ఆలోచన మూడు మిళితమైపోగా మాట రాకుండా చిత్తరువులాగా నిలబడి సన్యాసి వంక చూస్తూ నిలబడిపోయాడు. మేకను బలిస్తే తాను సంతోషిస్తానని అమ్మవారు నీతో చెప్పిందా? సన్యాసి అడిగినటువంటి ప్రశ్నకు అవును కాదని కూడా తల ఊపలేకపోయాడు కూచన. సన్యాసి కూచన వంక ఒకసారి చూసి మౌనంగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయాడు. కూచన సన్యాసి వెళుతున్న వైపే అలా చూస్తూ మ్రాన్పడిపోయి నిలబడిపోయాడు. మాట ఈటకన్న పదునైనది, మాట మనసు మీద మీటలా కూడా పనిచేస్తుంది. కూచన మనసులో ఎక్కడో మనసు పొరల్లో ఏములో గడ్డ కట్టుకుపోయినటువంటి ఒక భావన మెల్లగా కరగడం మొదలైంది. అది అహింస గురించినటువంటి కథ జంతుబలి. ఇప్పుడు ఒక కొసమెరుపు కథ. ఒక బాటసారి ఒక మధ్యాహ్నం వేళ ఒక గ్రామం గుండా ప్రయాణం చేస్తూ గ్రామ సమీపంలో ఒక మామిడి తోటను చూశాడు. మామిడి చెట్లన్నీ బాగా విరగగాసి ఉండడం వల్ల వాటిని చూడగానే బాటసారికి ఆశ కలిగింది. ఆ తోటకు సమీపంగా ఉన్న యజమానిని కలుసుకుని, అయ్యా నేను ఒక బాటసారిని, నాకు కొన్ని మామిడికాయలు ఇచ్చారంటే మీ మేలు మర్చిపోలేను అన్నాడు. యజమాని సంతోషించి, నీకు ఇష్టమైన మామిడికాయలు కోసుకోపో అన్నాడు. బాటసారి తోటలోకి వచ్చేసరికి కాపలాదారు బాటసారితో, అయ్యా మీకు ఇష్టమైన మామిడికాయలు కోసుకోండి, కానీ మీరు కోసుకున్న మామిడికాయల్లో వచ్చి సగం కాయలు నాకు ఇవ్వాలి అన్నాడు. బాటసారి నవ్వుకొని, సరే నేను కోసుకున్న కాయల్లోంచి సగం నీకు ఇస్తాను, కానీ నీకు ఇచ్చిన కాయల్లోంచి ఒక్క కాయ మాత్రం తిరిగి నాకు ఇవ్వాలి అన్నాడు. కాపలాదారు ఒప్పుకున్నాడు. బాటసారి తోటలోకి ప్రవేశించగానే తోటమాలి కూడా కాపలాదారు అడిగినట్టుగానే, సగం మామిడికాయలు నాకు ఇస్తే మామిడికాయలు కోసుకొని ఇస్తాను అన్నాడు. బాటసారి నవ్వుకొని తోటమాలితో కూడా అదే ఒప్పందం చేసుకున్నాడు. నేను కోసుకున్న కాయల్లో సగం నీకు ఇస్తాను, కానీ నీకు ఇచ్చిన కాయల్లోంచి తిరిగి ఒక్క కాయ మాత్రం నాకు ఇవ్వాలి అన్నాడు. బాటసారి ఆ తోటలో తనకిష్టమైన మామిడికాయలు కోసుకొని వాళ్ళ ఇద్దరి తోటమాలి కాపలాదారు షరతును పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తోటమాలికి కానీ కాపలాదారుకు కానీ ఒక్క మామిడికాయ కూడా దక్కలేదు. ఇంతకు బాటసారి ఎన్ని మామిడికాయలు కోసుకున్నట్టు మీ సమాధానాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. దీనికి సరైన సమాధానాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులతో మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. సెలవు. నమస్కారం.